కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకంలో భాగంగా రాష్ట్రంలో గల మూడు దేవాలయాలకు 143 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు తెలిపారు. పాత కర్ణవాణి పాసంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి 50 కోట్లు, సింహాచలం దేవస్థానానికి 53 కోట్లు మంజూరు చేశారని, త్వరలోనే అన్నవరం దేవస్థానానికి 40 కోట్లు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు దేవాలయాలకు శ్రీశైలంకి 50 కోట్లు, మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సింహాచలంకి 53 కోట్లు, అదేవిధంగా అన్నవరంకి 40 కోట్లు మంజూరు చేస్తూ మరి ఉత్తర్వులు జారీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, అదేవిధంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో భక్తులు వెళ్లక ఆ గుడి యొక్క ఆదాయం కూడా భారీగా తగ్గింది. మరి ప్రసాదాలకు కూడా మరి ఆలయాల్లో పనిచేసినటువంటి మన పురోహితులకు కూడా మరి చూసుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మరి ప్రసాద పథకంలో భాగంగా 143 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినందుకు గాను మా గాజువాక నియోజకవర్గం నుంచి మేమంతా కూడా నాయకులు మన సత్యనారాయణ గారు, డాక్టర్ గొర్రె సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎన్ఎస్వి ప్రసాద్ గారు, మిగతా శశిపల్లి నోగరాజు గారు, వరి లలిత గారు, మా కో కన్వీనర్ గుటూరు శంకర్రావు గారు, అదేవిధంగా తులసీదాస్ గారు, నాగేశ్వరరావు గారు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు సోమబాబు గారు, దాడి నోగరాజు గారు, మేమంతా కలిసి మరి కేంద్ర ప్రభుత్వానికి, దాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.